ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ దేవరా వాయిదా పడనుందా? అవుననే అంటున్నాయి సినీ పరిశ్రమ వర్గాలు. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని April 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రతి నాయకుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటం వల్ల సినిమాని వాయిదా వేయాలనే నిర్ణయానికి చిత్ర బృందం వచ్చినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో త్వరలో RC-16 మూవీ తెరపైకి రానుంది. సతీష్ కిలారు నిర్మాతగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిట్టిబాబు కంటే మించి ఈ చిత్రంలో చరణ్ పాత్ర ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దేశభక్తి ప్రధానంగా సాగే కథతో రూపొందిన చిత్రం రామ్. సూర్య అయ్యల సోమయాజులు కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ధనియా బాలకృష్ణ కథానాయిక, మిహిరామ్ వైనతేయ దర్శకుడు, దీపికాంజలి వడ్లమాని నిర్మాత. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టార్ కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరిశంకర్ కాంబోలో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం కేరళలోని కరైకుడి ప్రాంతంలో షూటింగ్ చేపట్టింది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం లాల్ సలాం. ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ఈ నెల 26న ఆడియో లాంచ్ నిర్వహిస్తామని అనౌన్స్ చేసింది. February 9న లాల్ సలాం ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ కుడుమల నితిన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ నెల 26న ఈ సినిమాకు సంబంధించి లుక్ రివీల్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైనట్లు కంగనా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. June 14న ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేస్తామని పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని, మణికర్ణిక సినిమా తర్వాత తాను డైరెక్ట్ చేసిన రెండో సినిమా అని కంగనా రనౌత్ తెలిపారు. గతేడాది November 24న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. హృతిక్ రోషన్, దీపికా పదకొండు జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్గా హృతిక్ కనిపించనున్నాడు. ఈ సినిమా ఇవాళ థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం అయానన్. ఆర్ రవికుమార్ డైరెక్షన్ వహించారు. తమిళ్లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది యూనిట్. దీనికి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసింది. ఇటు తెలుగు భాషలో రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. భరత్, నవీన్ రెడ్డి ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం బిఫోర్ మ్యారేజ్. ఈ సినిమాకు శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాతలు తెలిపారు. భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్గా శివాని నాగరం నటిస్తోంది. కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని February 2న రిలీజ్ చేయనున్నారు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం కిస్మత్. కామెడీ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా February 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఫ్యాక్టరీ, అదిర్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ చిత్రానికి సెన్సార్ కంప్లీట్ అయింది. క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి మార్క్ రాబిన్ సంగీతం అందించారు. కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం థగ్ లైఫ్. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో తమిళ యువ హీరో గౌతమ్ కార్తిక్, మలయాళంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న బోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్ కథానాయకుడిగా అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ప్రియాంక మోహన్ కథానాయిక, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. జి శర్వణన్, సాయి సిద్ధార్థ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగులో ఇవాళ రిలీజ్ అయి మంచి టాక్ను సొంతం చేసుకుంటోంది.
బిగ్ బాస్ టీమ్ సుహైర్ హీరోగా వస్తున్న మూవీ బూట్కట్ బాలరాజు. శ్రీ కోనేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందించగా సుహైల్ కు జోడీగా మేఘలేఖ హీరోయిన్ గా నటించింది. బూట్కట్ ప్యాంటు గుర్తుకే ఓటు వేయండి అంటూ రిలీజ్ కు ముందు ఓ పోస్టర్ను పంచుకుంది మూవీ టీమ్. నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం హాయ్ నాన్న. సౌర్యు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. హాయ్ నాన్న, హాయ్ పాప టాప్ 10లో ట్రెండ్ అవుతున్నాయని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రంలో బేబీ కియారా, శృతి హాసన్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. భిన్నమైన కథలు, వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుండే నటుడు మోహన్ లాల్. ఆయన కీలక పాత్రలు లిజో జోస్ పెలిసరి దర్శకత్వం రూపొందిన పీరియోడికల్ డ్రామా మలైకోటై వాలిబన్. ఇందులో మోహన్ లాల్ ఓటు మెరుగని రెజిస్టర్ వాలిబన్ పాత్రలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్. వికీ కౌశల్ లీడ్ రోల్ నటించిన చిత్రం శ్యామ్ బహదూర్. శ్యామ్ మానెక్ షా లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక Zee5లో స్ట్రీమింగ్ కానుంది. ఇవి 80/20 టాప్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.